బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం రణరంగంగా మారింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. తనకు సవాల్ చేసిన కౌశిక్ రెడ్డితో తాడో పేడో తేల్చుకుంటానంటూ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ తన అనుచరులతో కలిసి భారీ కాన్వాయ్తోనే వెళ్లారు. కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకోగానే గాంధీ అనుచరులు రెచ్చిపోయారు. కౌశిక్ రెడ్డిపై కోడి గుడ్లతో దాడి చేశారు. కౌశిక్ రెడ్డి ఇంట్లోకి చొచ్చుకు వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు వీరంగం చేశారు. రాళ్లదాడి చేయడంతో కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు రంగప్రవేశం చేసి కాంగ్రెస్ కార్యకర్తలను అక్కడి నుంచి తరిమేశారు. ఎమ్మెల్యే గాంధీని పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి నార్సింగ్ పిఎస్ కు తరలించారు. గుండాలు దాడి చేశారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. గాంధీని ఉద్దేశించి తొడగొట్టి సవాల్ చేశారు. రేపు గాంధీ అంతు చూస్తానని బెదిరించారు. పోలీసులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కౌశిక్ రెడ్డి. తనను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు గాంధీని ఎందుకు చేయలేదని కౌశిక్ రెడ్డి నిలదీశారు. గాంధీ అనుచరులు దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎస్ఐ సిఐ ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. అరకపూడి గాంధీకి ఏం చెప్తున్నారు? కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ. మీ ఇంటికొస్తా, ఇంటి మీద జెండా ఎగరేస్తా అంటూ ఖాళీగా ఉన్నామా అన్నారు. బ్రోకర్ నా కొడుకులు నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకుంటామా అన్నారు. గెలిపించుకుంటే చచ్చిపోతాని భయపెట్టిన ఎమ్మెల్యేగా గెలిచి ఇలాంటి కోవట్లకు తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు గాంధీ. నేను ఇలా ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ 10 మంది మారిన ఎమ్మెల్యేలకి. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి హరీష్ రావు. కౌశిక్ రెడ్డిపై దాడి జరిగిన విషయాన్ని తెలుసుకుని వెంటనే సిద్దిపేట నుంచి బయలుదేరారు హరీష్ రావు. ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం ప్రజాపాలన, ఇదేం ఇందిరమ్మ రాజ్యం అంటూ హరీష్ రావు ట్వీట్ చేశారు. తన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడంతో పాటు వారిని ఉసుగొల్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేయించడం దుర్మార్గమైన చంద్రెడ్డి ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందన్నారు. పట్టపగలు ప్రజాప్రతినిధి మీద జరిగిన దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సిచ్యువేషన్ ఇప్పటికైనా సద్దుమణిగిందా, ఏంటి అప్డేట్స్? ఎస్ రెహనా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చేరుకున్నారు.
అయితే ఇప్పటికే దాదాపు కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే అంతా కూడా ఒక్కొక్కరుగా పరికౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకొని మరి దాడి జరిగిన తీరును కూడా అడిగి తెలుసుకుంటుండే పరిస్థితి. అయితే కొద్దిసేపటి క్రితమే ఇటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి కూడా చేరుకున్నారు. మరి ఇక్కడ మనం చూస్తున్న ఉదయం నుంచి కూడా ఉచిత వాతావరణం నెలకొని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా శైలింగపల్లి ఎమ్మెల్యే అడికపూడి గాని మధ్య మాటల యుద్ధం కూడా దాడికి తీవ్రంగా స్థాయి కూడా తీసుకొచ్చింది. మరి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా అడికపూడి గాంధీ అనుచరులు కూడా పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చారు. ఇటు కోడిగుడ్లు అదేవిధంగా టమాటాలతో కూడా దాడి చేయడం జరిగింది. మరి దీనిలో కొంతమంది కూడా గాయాలయ్యాయి. పాడి కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు కూడా దోషమైన పరిస్థితి. అయితే ప్రజాస్వామ్యంలో ఈ రకంగా ఒక ప్రజాప్రతినిధిపై ఈ రకంగా దాడి చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ఇప్పటికే వేరే సంబంధించిన ఎమ్మెల్యే అంతా కూడా విమర్శిస్తారు. ఒక్కొక్కరుగా ఇప్పటికే ఇటు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి కూడా చేరుకున్నారు. మరి ఇంటి వరకు మాత్రం ఇటు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలతో మొత్తం కూడా పాడి కౌశిక్ రెడ్డి ఇల్లు మొత్తం కూడా నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఇటు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలో పల్లా రాజేశ్వర రెడ్డితో పాటు వివేకానంద, అదేవిధంగా ఇటు మరి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పాడి కౌశిక్ రెడ్డికి ఇంటికి వచ్చి ఆయన పరామర్శిస్తున్నారు. మరి కొద్దిసేపటికే హరీష్ రావు కూడా రావడం జరిగింది. మరి ఆయన పరామర్శిస్తున్నారు. మరి ఈ రకంగా ఒక ఎమ్మెల్యే మరో ఇంటి ఎమ్మెల్యేపై వచ్చి దాడి చేయడం ఏ రకంగా చర్యలంటూ కూడా ఆయన స్పష్టించారు. మరి ఇంద్రామ రాజ్యం ఓవైపు ప్రజాపాలంటుండే, మరి ఇంకా మరి ఒక ఎమ్మెల్యేపై దాడి చేయడం ఏ రకమైన చర్య అంటూ కూడా ఆయన తీవ్రంగా ఖండించడం జరిగింది. మరోవైపు కొద్దిసేపటి క్రితమే ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ ఇంటిపై దాడిని కూడా ఇటు ఎమ్మెల్యే అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తీవ్రంగా ఖండించారు. మరి పట్టభగల ఎమ్మెల్యేలపై హత్యాయత్నం ఎటువైపు రాష్ట్రం దారితీస్తుందని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. మరి ఫ్యాక్షన్ అదేవిధంగా ఇటు రౌడీ రాజకీయాలకు తెలంగాణకు అడ్డంగా మార్చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అంటూ కూడా ఆయన తీవ్రంగా క్వశ్చన్ చేశారు. ఇటు కౌశిక్ రెడ్డి గృహ నిర్బంధంలో ఉంటే మరి అడికప్పుడు గాంధీ గుండాలతో వచ్చి ఏ రకంగా దాడి చెప్పడంపై కూడా కేటీఆర్ కూడా తీవ్రంగా మండిపడ్డారు. మరి ఇంద్రమ్మ రాజ్యం అంటే ఎమ్మెల్యేలకు కూడా రక్షణ లేకుండా పోయిందంటూ కూడా ఆయన ప్రశ్నించలేదు. మరి ప్రభుత్వ వైఫల్యం నిలగడుతూ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేపై న్యాయపరంగా పోరాడుతుందంటే కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేశారని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. మరి ఖచ్చితంగా ముఖ్యమంత్రి వినోద్ రెడ్డి పరిచయించినటువంటి దాడిగా తమ పయనిస్తామని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ కూడా మరి కేటీఆర్ కూడా తీవ్రంగా స్పందించారు. మరి కొద్దిసేపటి క్రితమే ఇటు హరీష్ రావు కూడా చేరుకొని మరి ఆయన పరామర్శిస్తున్నారు. మరి ఈ రకమైన దాడిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. మరి ఇప్పటికే ఇటు ఎమ్మెల్యే అడికపూడి గాంధీని కూడా పోలీసులు అరెస్ట్ చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కూడా తరలించి ఓవైపు విచారణ కూడా చేస్తున్నారు. కాబట్టి మరి దీనిపై మరి స్పీకర్ కూడా కంప్లైంట్ చేస్తామని కూడా ఇటు బీఆర్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా సిద్ధమవుతున్న పరిస్థితులు కనిపిస్తుంది. కాబట్టి మరి ఈ రకంగా ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేపై మామూలుగా అయితే ఇటు ఒకరిపై ఒకరు సవాల్ విసుకోవడం కానీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవచ్చు కానీ మరి ఈ రకంగా ప్రత్యేకంగా ఒక ఎమ్మెల్యేపై మరో ఎమ్మెల్యే దాడి చేయడం ఏ రకంగా దాడి చేయడంపై కూడా ఇటు పబ్లిక్ లో అయితే చర్చ అయితే కొనసాగుతుంది. మరి ఈ రకంగా ఒక ఎమ్మెల్యేను గృహ నిర్బంధంలో ఉన్నటువంటి పోలీసులు మరి రక్షించలేకపోతే మరి ప్రజలకే రక్షిస్తారనిపై కూడా కొద్దిసేపటి క్రితమే ఇటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా ఇటు ఏసీపీతో కొంచెం వాగ్వాదం దిగారు. మరి తనకు ఎందుకు రక్షణ కల్పించలేదు, మరి ఈ రకంగా ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సంబంధించిన అనుచరులు తనపై దాడి చేస్తుంటే మరి పోలీసులు ప్రత్యక్ష పాత్ర వహిస్తున్నారు తప్ప మరి తనను ఎందుకు రక్షణ కల్పించలేదు. మరి ఈ రకంగా వాళ్ళు గుడ్లతో అదేవిధంగా టమాటాలతో దాడి చేస్తుంటే మరి పోలీసులు ప్రత్యక్ష పాత్ర వహించారు తప్ప తనను రక్షించే ప్రయత్నం చేయలేదు. మరి తను చనిపోతే దానికి రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలని కూడా ఆయన క్వశ్చన్ చేస్తారు. మరి దీనిపై కూడా ఇటు డీజీపీకి తను కంప్లైంట్ చేస్తారు. మరి వెంటనే ఎస్ఐ సిఐ ఏసీపీని వెంటనే సస్పెండ్ చేయాలని కూడా మరోవైపు ఇటు పాడి కౌశిక్ రెడ్డి కూడా మరి ఇటు పోలీసులపై కూడా ఫైర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి మొత్తం జరిగినటువంటి ఈ దాడి ఘటనపై కూడా మరి బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే అయితే తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరి ఈ రకంగా ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యే మరో మేరపై దాడి చేయడం మాత్రం గత పదేళ్లలో ఎప్పుడైనా తమ పాలనలో జరగలేదని మరి ఈ రకంగా మరి ఇంద్రమ్మ పాలనలో ప్రజా పాలనలో ఈ రకంగా దాడి పాల్పడుంటే మరి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని మరి దీనిపై వెంటనే ఇటు ఎమ్మెల్యే అరకపూడి గాంధీపై చర్యలు కూడా తీసుకోవాలని కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సతీష్, ఎమ్మెల్యే అరకపూడి గాంధీ వర్షన్ ఏంటి, ఆయన ఏమంటున్నారు ఈ విషయంపై, పోలీసులు ఏం చెప్తున్నారు? ఒకటే చెప్తున్నాడు, ఎందుకంటే నిన్న నుంచి కూడా పాడి కౌశిక్ రెడ్డి తనను రెచ్చగొట్టే విధంగా కామెంట్ చేస్తారు. మరి దానికి ప్రతిగా నేను మాట్లాడాను కూడా ఆయన చెప్తున్నారు. మరి ఈ రోజు ఉదయమే 11 గంటలకు పాడి కౌశిక్ రెడ్డి తన ఇంటికి వస్తాడు,
ఇంటిపై గులాబీ జెండా ఎగిరేస్తాను, కండవ కూడా కప్తాను, మరి తనతోనే భోజనం చేస్తాను కూడా స్పందించారు కాబట్టి మరి దీనికి తన ప్రతీకగా మన నుగ్గేండి వచ్చేది నేనే 12 గంటలకు నీటికి వస్తాను కూడా ఆయన ఛాలెంజ్ కూడా చేయండి మరి అనుకున్నట్టు కానీ తమ ఆదర్శ మార్గంతో దాదాపు 10 కాన్మాయిలతో మరి ఎమ్మెల్యే అర్కపూడి గాంధీ కూడా పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. మరి అక్కడ కొంచెం ఉద్యుత వాతావరణం నెలకొని దీంతో బ్యాలెన్స్ తప్పినటువంటి ఎమ్మెల్యే అర్కపూడి గాంధీ అరిచలు కూడా తీవ్ర స్థాయిలో విచ్చుకుపోవడంతో మరి పోలీసులు కూడా ఏం చేయలేకపోయారు. అంటే ఈ రకంగా మరి మొదటగా పాడి కౌశిక్ రెడ్డి మరి అరికపూడి గాంధీని రెచ్చగొట్టే విధంగా ఇటు పార్టీ ప్రేమికులకు సంబంధించిన ఎమ్మెల్యేపై ఈ రకంగా మరి గాజులు వేసుకోవాలి, చీర కట్టుకోవాలని ఆయన అనడంతోనే తను ఈ రకంగా రియాక్ట్ కావాల్సి వచ్చిందని కూడా మరి తన వర్షంగా మరి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ అయితే చెప్తున్నారు. మరి తను రెచ్చగొట్టే విధంగా పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తించారు కాబట్టి మరి తను తన ఇంటికి వచ్చారని సవాల్కి ప్రతి సవాల్గా తన ఇంటికి వచ్చారని తప్ప మరి ఈ రకంగా దాడికి పాల్పడే విషయంలో మాత్రం మరి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ బాధ్యత తీసుకోవాలని కూడా వీళ్ళు ప్రధానంగా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలతో ప్రధానంగా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఇటు పాడి కౌశిక్ రెడ్డికి బాసటగా నిలుస్తున్నారు, ఒక్కొక్కరుగా వచ్చి పరామర్శిస్తారు, అందరూ సపోర్ట్ గా నిలుస్తున్నారు. మరి ఇప్పుడే మనం చూస్తాం వీడియోస్ లో ఇటు ఎమ్మెల్యే హరీష్ రావు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి కేటీఆర్ వీఎస్ లో ఉండడంతో ఆయనే తను స్టేట్మెంట్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి మరి దీనిపై ఇటు మేజర్ ఒకటే డిమాండ్ చేస్తున్నారు. మరి కేలింగపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీని వెంటనే సస్పెండ్ చేయాలి, ఆయనపై చర్యలు కూడా తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరి ఈ రకంగా ప్రజాస్వామ్యంలో మరి ఒక ఎమ్మెల్యేపై మరో ఎమ్మెల్యే దాడి చేయడం ఏంటనిపై కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. జనరల్ గా ఆయన భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు జనరల్ అయితే మాత్రం సవాల్ ప్రతిసవాలు చేసుకోవచ్చు కానీ మరి ఇట్లా ఈ రకంగా భౌతిక దాడులు పాల్పడడం పట్ల మరి ఇటు ప్రజాస్వామ్యంలో మరి ప్రజలకు ఏ రకంగా ఈ ఎమ్మెల్యేలు వరుసగా నిలుస్తారు, మరి ఈ రకంగా ఎమ్మెల్యేలే ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటే మరి ప్రజాప్రతినిధి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మరి ప్రజలకు ఏ రకమైన మెసేజ్ ఇస్తారనిపై కూడా ఇటు పబ్లిక్ లో కూడా ప్రజెంట్ అయితే చర్చ అయితే కొనసాగుతుంది. కాబట్టి మరి ఇది ఏ రకమైన దానికి దారితీస్తుందో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ఒక్కొక్కరుగా పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకుంటున్నారు, ఆయన పరామర్శిస్తున్నారు. మరి జరిగిన దాడి తీరుపై కూడా ఒక్కొక్కరైతే తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి కాసేపట్లోనే ఇటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా ముఖంగా మాట్లాడతారు. మాట్లాడి మరి దీనిపై తర్వాత యాక్షన్ ప్లాన్ ఏ రకంగా ఉంటుందనిపై కూడా సతీష్, ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి నార్సింగ్ పిఎస్ కు తరలించారు కదా ఎమ్మెల్యే అరకిపూడి గాంధీని, ఇంకా అక్కడే ఉన్నారా, ఎంతసేపటి వరకు ఉండే అవకాశం ఉంది, పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రజెంట్ అయితే ఇటు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లోనే ఇంకా శేలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఉన్నారు. ఆయన అనుచరులు దాదాపు ఒక 50 మంది వరకు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా విచారిస్తున్నారు. మరి దీనిపై పోలీసులు ఏం యాక్షన్ తీసుకుంటారో కూడా ప్రధానంగా అయితే చర్చ నడుస్తుంది ఇది బీఆర్ఎస్ చేస్తుంది. ఎందుకంటే మరి ఆయన అరెస్ట్ చేసి మరి రిమాండ్ పంపిస్తారా లేదా, ఎందుకంటే ఈ రకంగా ఒక ఎమ్మెల్యే ఇంటికి వచ్చి అది కూడా కోడి గుడ్లతో టమాటర్తో దాడి చేయడం, మరి పాడి కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు కూడా ధ్వంసమైన పరిస్థితి, కొంతమంది కూడా గాయాలైన పరిస్థితి కాబట్టి మరి దీనిపై పోలీసులు ఏ రకంగా యాక్షన్ తీసుకుంటారో జనరల్ గా మరి విచారించి మరి ఆయన ఇంటికి పంపిస్తారా లేకపోతే అరెస్ట్ చేసి లోపడేస్తారా అనేపై అయితే చర్చ అయితే కొనసాగుతుంది. మరి దీనిపై పోలీసులు ఏం యాక్షన్ తీసుకుంటారో చూడాలి. మరి కొంతసేపటికైతే మనం చూస్తాం ఇటు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి కూడా ఏసీపీ వచ్చారు. ఏసీపీ వచ్చినప్పుడు మరి పాడి కౌశిక్ రెడ్డి కూడా ఇటు ఏసీపీ కూడా ఫైర్ కావడం జరిగింది. మరి తనకు రక్షణ కల్పించిన పోలీసులు ఎందుకు వచ్చారంటూ కూడా ఆయన క్వశ్చన్ చేశారు. మరి ఈ రకంగా ఎస్ఐ అదేవిధంగా సీఐలు ఏసీపీ ఉన్నా కూడా మరి అంత బందోబస్తు ఉన్నా కూడా మరి ఎందుకు పోలీసులు నెట్టుకుని మరి తన ఇంటికి వచ్చి ఈ రకంగా దాడి పడితే మరి రేపు తనపై దాడి చేసి చంపేస్తే దానికి ఎవరు బాధ్యత అని కూడా ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. మరి దీనిపై వెంటనే పోలీసుకు సంబంధించిన ఉన్నతాధికారులు డీజీపీ వెంటనే యాక్షన్ తీసుకుని మరి ఎస్ఐ సిఐ అదేవిధంగా ఏసీపీని వెంటనే సస్పెండ్ చేయాలి. మరి దీనిపై కూడా తను సీరియస్ యాక్షన్ తీసుకోవడం కూడా ప్రధానంగా పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో మరి దీనిపై పోలీసులు ఏ రకంగా యాక్షన్ తీసుకుంటారో చూడాలి. మరి దీనిపై ఇంతవరకు మాత్రం పోలీసు ఉన్నతాధికారులు స్పందించలేదు. మరి ప్రజెంట్ అయితే మాత్రం శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ మాత్రం నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. మరి ఆయన విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై పోలీసులు ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం తీసుకున్నారపై కూడా ఒక ఆసక్తి అయితే తెలుగుని చెప్పుకోవచ్చు. మరి దీనిపై కూడా ప్రధానంగా వాళ్ళని అరెస్ట్ చేసి డిమాండ్ చేయాలని కూడా వాళ్ళు అయితే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కార్యకర్తలు నాయకులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి మరి దీనిపై అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ మరి ఇటు పోలీసులు కానీ ఏం చర్యలు తీసుకుంటారో చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రేహణ సతీషిక, హరీష్ రావు తో పాటు ఇంకా ఎవరెవరు వెళ్ళొచ్చు కౌశిక్ రెడ్డి ఇంటికి? ఎస్, ఇప్పుడు ఎవరికైతే ఈ దాడి జరిగిన తర్వాత ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే వచ్చారు. మరి మొదటగా ఇటు ఎమ్మెల్యే పల రాజేశ్వర్ రెడ్డి కూడా రావడం జరిగింది, ఆయనతో పాటు వివేకానంద, అదేవిధంగా ఉప్పల్ ఎమ్మెల్యే కూడా వచ్చారు ఇక్కడికి.
మరోవైపు మరికొంతమంది ఎమ్మెల్యే కూడా ఇంకా వస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఇటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరిసావు కూడా రావడం జరిగింది. మరి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా రావస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మరి ఒక్కొక్కరుగా దాదాపు ఇంకా బీఆర్ఎస్ లో దాదాపు ఇంకా 39 మంది ఎమ్మెల్యే. సతీష్ మీరు ఒక్కసారి లైన్ లోనే ఉండండి. మనతో పాటు కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ గారు లైన్ లో ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే సంజయ్ గారు. హలో ఎస్ సంజయ్ గారు నమస్తే. ఎలా చూస్తారు కౌశిక్ రెడ్డిపై దాడిని? ఎస్ మొత్తానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడితో గులాబీ దళం అయితే కదిలింది. ఇప్పటికే దాడిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు నేతలు. ఒక్కొక్కరుగా కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకుంటున్నారు. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు సబితా ఇందర్రెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి, వివేకానంద గౌడ్తో పాటు లోకల్ నేతలు కూడా ఇప్పటికే కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. రాష్టంలో ప్రభుత్వం నడుస్తుందా లేదా అని సీరియస్ అవుతున్నారు నేతలు. బీఆర్ఎస్ సత్తా ఏంటో చూపిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇక మనతో పాటు కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ గారు లైన్ లో ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యా సంజయ్ గారు, ఎలా చూస్తారు కౌశిక్ రెడ్డిపై దాడిని, ఏం చెప్తారు? అమ్మ, ప్రజాస్వామ్యంలో ఇంత సంస్కారహీనమైన ప్రభుత్వం, ఇంత సంస్కారహీనమైన ఒక నాయకుడిని నేను ఎప్పుడు చూడలేదు. ఆయన అవసరం చేసి ఇలాంటి ఒక రౌడీ, గాంధీ గారి భాష, ఆయన ప్రవర్తన చూస్తా ఉంటే ఆయన ఏ సమాజం నుంచి ఏ జాతి నుంచి వచ్చినాడో అని డౌట్ వస్తుంది. మానవ జాత, మా తెలంగాణ జాతి అయితే కాదు ఈ మనిషి అని చెప్పి కరెక్ట్ గా ఇవాళ నిర్ధారించబడింది. ఇన్ని రోజులు ఆయన ఎక్కడున్నాడో కూడా, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు నాకు. కానీ ఇవాళ మాత్రం ఒక విషయం తప్పకుండా కన్ఫర్మ్ చేస్తా ఉన్నాను, ఈ అరకపూడి గాంధీ ఆయన భాష, ఆయన ప్రవర్తన చూస్తా ఉంటే తెలంగాణ జాతికి మాత్రం సంబంధించిన మనిషి కాదని చెప్పి నిర్ధారణ అయింది. ప్రభుత్వ అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి, ఇష్టం వచ్చిన భాష ఉపయోగించి ఒక ఎమ్మెల్యే గారి మీద ఇవాళ జరిగిన దాడి చూస్తా ఉంటే తెలంగాణ సమాజంలో ఇంత అరాచకం ఏ రోజు తెలంగాణ సమాజం చూడలేదు. మళ్ళీ ఆంధ్ర పాలకుల రాజ్యం నడుస్తుందా అన్న విధంగా ఇవాళ మళ్ళీ ఆ అరాచకం కనబడింది. ఇవాళ తప్పకుండా దీనికి తగు బుద్ధి వాళ్ళకి మరి చెప్తాం మేము. తప్పకుండా దీని నుంచి తప్పకుండా అరకపూడి గాంధీ గారి వాళ్ళ పెద్ద తప్పు పని చేసినారు. వారు దీన్ని తన జీవితాంతం కూడా తను చింతిస్తాడు తను చేసిన తప్పు గురించి అని చెప్పి మీకు వాళ్ళు చెప్తా ఉన్నాను నేను. యా అంటే ఇప్పుడు కౌశిక్ రెడ్డిపై దాడి జరిగింది, అంటే మీ ఎమ్మెల్యే మీద దాడి జరిగింది. సో మీ కార్యాచరణ సమాజం మీద, మా ఎమ్మెల్యే మీద కాదమ్మా, తెలంగాణ సమాజం మీద ఒక ఆంధ్ర బలుపు బలిసిన వాడు ఇవాళ తెలంగాణ సమాజం మీద, ఒక తెలంగాణ నాయకుని మీద దాడి చేసినాడు. అంటే చీరలు గాజులు పంపిస్తామని అనడం కరెక్ట్ కాదు, అది మహిళల్ని ఇన్సల్ట్ చేయడం అని కూడా అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. దీనిపై ఏమంటారు అమ్మా? ఈ భాష ఎప్పుడు వాడేది? ఆ భాష నిజానికి చెప్పాల్సిందంటే కౌశిక్ రెడ్డి గారు నేర్చుకుంది ఎక్కడి నుంచి కాదు. కౌశిక్ రెడ్డి గారు నేర్చుకుంది మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మాట్లాడిన భాష తప్ప ఆయన ఆ భాష ఎప్పుడు మాట్లాడు. రేవంత్ రెడ్డి గారికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఆ భాష మాట్లాడు తప్ప ఆయన ఏ రోజు కూడా, మేము కూడా ఆ భాషను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము, కానీ ఏ రోజు కూడా కౌశిక్ రెడ్డి ఆ భాష మాట్లాడేమా ఎమ్మెల్యే కాదైనా. కౌశిక్ రెడ్డి గారు కేవలం రేవంత్ రెడ్డి గారికి తెలియజేయాలి, రేవంత్ రెడ్డి గారికి అర్థమయ్యే భాష ఏకైక భాష ఇది కాబట్టి ఇవాళ కౌశిక్ రెడ్డి గారు ఆ భాష ఉపయోగించారు తప్ప ఎప్పటికి కూడా మహిళల్ని గౌరవించే నాయకుడు కౌశిక్ రెడ్డి. అన్నిటికంటే ముఖ్యంగా మా పార్టీయే మహిళలకి ఎప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పేది మహిళల్ని గౌరవించాలని చెప్పేసి. రేవంత్ రెడ్డి గారికి అర్థమయ్యే భాష అది ఒక్కటి కాబట్టి కౌశిక్ రెడ్డి గారు ఆ పదజాలం వాడారు తప్ప ఆ పదజాలం ఎప్పుడు కౌశిక్ రెడ్డి గారి నోట్ల నుంచి రాదు. ఓకే, సో ఎలా ఉండబోతుంది మీ కార్యాచరణ ఈ విషయంపై? ప్రజలే బుద్ధి చెప్తారమ్మా, ప్రజలే చెప్తారు. ఇవాళ తెలంగాణ సమాజం మళ్ళీ ఒకసారి నిద్ర లేపినారు తెలంగాణ సమాజాన్ని. తెలంగాణ సమాజం మీద దాడి ఇవాళ జరిగింది కాబట్టి ప్రజలు వాళ్ళకి టైం వచ్చినప్పుడు ఎలా బుద్ధి చెప్పాలో, ఏం బుద్ధి చెప్పాలో తప్పకుండా ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్తారు. ఇవాళ అరకపూడి గాంధీ గారు మాట్లాడిన భాష చూస్తా ఉంటే అసలు వాళ్ళ ఇంట్లో మాట్లాడే భాష, వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడే భాష, వాళ్ళ భార్య పిల్లలు మాట్లాడే భాష వచ్చి బయట సమాజంలో వాడకూడదని చెప్పి గాంధీ గారికి తెలియాలి. ఇవాళ అలాంటి భాష వాడినందుకు ఆయన ఏ బావిలో దూకి తెస్తాడో దూకి తేవాలి. అంత సిగ్గు చేటు ఇవాళ తెలంగాణ సమాజానికి. ఒక ఆంధ్ర నాయకుడు వచ్చి ఒక తెలంగాణ సమాజం మీద, మొత్తం తెలంగాణ సమాజాన్ని కూడా ఆ పదజాలం వాడాడని చెప్పి ఇవాళ
మా అందరం కూడా బాధపడతా ఉన్నాము. తప్పకుండా తెలంగాణ సమాజం ఆయనకి బుద్ధి చెప్తుంది. కంప్లైంట్ ఇచ్చారా మీరు? అమ్మ నేను ఇప్పటికి కాన్షియన్స్ లో ఉన్నాను, తప్పకుండా కంప్లైంట్ ఇస్తాము. నేను లేను అక్కడ ఇప్పుడు ప్రస్తుతం. ఇప్పుడే నేను కూడా కౌశిక్ రెడ్డి గారి దగ్గరికి బయలుదేరినాను నా కాన్షియన్స్ నుండి. ఇప్పుడే అవన్నీ చూసి బాధతో ఇప్పుడే నేను కాన్షియన్స్ నుంచి బయలుదేరినాను. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా విషయాలన్నీ చెప్తానమ్మా మీకు. ఓకే సంజయ్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అరకపూడి గాంధీకి ఏం చెప్తున్నాను చూపిస్తారే చూస్తున్నా. రేపు వస్తానికి రేపు వస్తానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడితో గులాబీ దళం కదిలింది. ఇప్పటికే దాడిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన నేతలు ఒక్కొక్కరిగా కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకుంటున్నారు. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు సవితా ఇంద్రారెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి, వివేకానంద గౌడ్తో పాటు లోకల్ నేతలు కూడా కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. రాష్టంలో ప్రభుత్వం నడుస్తుందా లేదా అని సీరియస్ అవుతున్నారు నేతలు. బీఆర్ఎస్ సత్తా ఎంటు చూపిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. కేదే విషయం పై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్ రైట్ రైనా, మనం ఉదయం 11 గంటల నుంచి చూస్తున్నాం రెండు పార్టీల మధ్య కాస్త ప్రజెంట్ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరింది. ఉదయం పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గాంధీ ఇంటికి వెళ్తారని శపథం చేసిన నేపథ్యంలో దాదాపు గంట గంటన్నర సేపు ఆర్గ్యుమెంట్ జరిగింది. దాని తర్వాత ఆయన హౌస్ అరెస్ట్ చేశారు. తర్వాత గాంధీ కూడా తన ఇంటి దగ్గర నుంచి ఆయన రాలేదు కాబట్టి నేనే వెళ్తానని కూడా సవాల్ చేసి దాదాపు 10-15 మందితో ఆయన ఒక కాన్వాయ్గా 10ల సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగింది. పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర మనం చూస్తున్నాం విజువల్స్లో కూడా. మొత్తానికి ఆయన అనుచరులు కావచ్చు, వాళ్ళందరూ కావచ్చు బైఠాయించారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చాలా సిచ్యువేషన్ దాటిపోయినటువంటి పరిస్థితి. గేట్ దాటి పైకి వెళ్ళిపోయినటువంటి సందర్భం కోడిగుడ్లు విసిరారు, టమాటాలు విసిరారు, గ్లాసు కిటికీ అద్దాలు కూడా పగిలినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇదంతా కూడా మనం దాదాపు 2 గంటలుగా ఒక హైడ్రామాను సృష్టించినటువంటి పరిస్థితి మనం చూసాం. దాని తర్వాత పోలీసులు మోహరించారు, ఇరువురిని కూడా అదుపులోకి తీసుకొని నార్సింగ్ పోలీస్ స్టేషన్ దగ్గరికి కూడా గాంధీని తరలించినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే తెలంగాణ భవన్ కి కొంతమంది కాంగ్రెస్కి సంబంధించినటువంటి కార్యకర్తలు భారీగా వచ్చారని కూడా మనకు సమాచారం అందుతుంది. దాని తర్వాత ఇరువైపులా మొత్తం రాష్ట్రం మొత్తం ఒక అటెన్షన్ వాతావరణం నెలకొంది. వాస్తవానికి నిన్న పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్ చీర చూపిస్తూ గాజులు చూపిస్తూ ఎవరైతే పార్టీ మారారో వాళ్ళందరూ కూడా ఇవి వేసుకొని తిరగాలి, వాళ్ళు ఆడవాళ్లతో సమానం అని రెచ్చగొట్టేలాగా మాట్లాడిన నేపథ్యంలో ఈరోజు మనం చూసాం. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఇష్యూ జరిగింది. నిన్న కాంగ్రెస్కి సంబంధించినటువంటి మహిళా లీడర్లు కూడా షూ చూపించారు, చెప్పులు చూపించారు. మీకు సరైన గుణం పెద్ద ఎత్తున దానికి మాటల తూటాలు పిలిచినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఈరోజు ఈ ఇద్దరి మధ్యలో ఇష్యూ కాస్త పెద్దదైంది. ఇప్పుడు పార్టీలు ఇన్వాల్వ్ అయిపోయాయి. ఇప్పుడు హరీష్ రావుతో పాటు సవితా ఇంద్రారెడ్డి, వివేకానంద గౌడ్, పల్లా రాజేశ్వరరెడ్డితో పాటు అందుబాటులో ఉన్నటువంటి గ్రేటర్ లీడర్లందరూ కూడా పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించేందుకు వెళ్లడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ లోపల ఉన్నారు, మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. ఆయనని ఓదార్చుతూ ప్రజెంట్ జరిగిన సిచ్యువేషన్ అంతా ఇలా మార్నింగ్ నుంచి
నుంచి జరిగినటువంటి పరిణామాలను మొత్తం హరీష్ రావుకు తెలియపరుస్తున్నాడు పాడి కౌశిక్ రెడ్డి. బట్ చూడాలి, దీని మీద కంప్లైంట్ చేస్తాం, ప్రతీకార చర్యలు కూడా ఉంటాయని హరీష్ రావు కాసేపటి క్రితమే తన నోటు ద్వారా వెల్లడించి జరిగింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు కాబట్టి అందులో బాగానే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడాడు తప్ప ఎక్కడ కూడా మాట జారలేదు అని కూడా అన్నాడు. ఒకవేళ నిజంగానే వాళ్ళు అభ్యంతరకరంగా ఉంటే వాళ్ళు కూడా మాట్లాడితే సరిపోతుంది తప్ప దాడి ఎందుకు చేయాలి అని కూడా హరీష్ రావు కాసేపటి క్రితమే మాట్లాడడం జరిగింది. అందుకనే అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే అందరూ కూడా పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చారు. ప్రజెంట్ అయితే మనం చూస్తున్నాం 3-4 గంటలుగా సిటీలో ఒక పొలిటికల్ హీట్ అయితే పెరిగింది. ఒక ఇద్దరు ప్రజాప్రతినిధులే, ఒకరు ఇద్దరు, వాస్తవానికి ఇద్దరు కూడా బీఆర్ఎస్ కారు గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలే. కానీ మొన్న రీసెంట్గా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. చేరిన దాంట్లో ఒకరికి పిఎస్సి చైర్మన్గా ఇచ్చిన నేపథ్యంలో ఈ గలాటా స్టార్ట్ అయింది. దీని తర్వాత నేను ప్రతిపక్షంలో ఉన్నానని గాంధీ చెప్పడం, ప్రతిపక్షంలో ఎలా ఉంటావు నువ్వు, బీఆర్ఎస్ ఆఫీస్కే రావట్లేవు, కేసీఆర్ మీటింగ్లకు రావట్లేదు, అలా నువ్వు కాంగ్రెస్ కండవ కప్పుకున్న వ్యక్తి, నువ్వు బీఆర్ఎస్లో ఎలా ఉంటావు, పిఎస్సి చైర్మన్ ఎలా వస్తుందని పాడి కౌశిక్ రెడ్డితో పాటు మిగతా నేతలు చెప్తూ వచ్చారు. అయితే ఈ సిచ్యువేషన్లో భాగంగానే నీ ఇంటికి వస్తాను, మీ ఇంటి మీద గులాబీ జెండా ఎగరేస్తానని చెప్పినటువంటి నేపథ్యం చూసినాము, నీ మెడకు కూడా గులాబీ జెండా కప్పుతానని కూడా చెప్పాడు. కనుక అయితే రా దమ్ముంటే చూసుకుందామని గాంధీ చెప్పిన నేపథ్యంలో రాలేకపోయాడు. దాని తర్వాత నువ్వు కాదు నేనే నీ ఇంటికి వస్తానని చెప్పేసి గాంధీ వచ్చి ఇదంతా మనం చూస్తున్నాం. లాస్ట్ 2 అవర్స్గా మొత్తం ఆ ఏరియా మొత్తం ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. ఒక దశలో పోలీస్ ఫెయిల్యూర్ అయింది అని కూడా బీఆర్ఎస్ నేతలు హరీష్ రావుతో పాటు కేటీఆర్ వీళ్ళందరూ కూడా తన ట్వీట్ ద్వారా కావచ్చు, నోటు ద్వారా కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఇదంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే ఈ దాడి జరిగింది. దీనికి బేషరత్గా క్షమాపణ చెప్పాలి, ప్రతీకార చర్య ఉంటుందని కూడా చెప్పినటువంటి సందర్భం అయితే మనం చూస్తూ వస్తున్నాం. అయితే తెలంగాణ భవన్ కూడా మళ్ళీ కొంతమంది ఎమ్మెల్యే, కొంతమంది అందుబాటులో ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్లు కూడా దాడికి ప్రయత్నం చేయబోతున్నారని కూడా సమాచారం అందింది. కొంతమంది అక్కడికి చేరుకున్నారని కూడా మనకు తెలుస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే మనం చూస్తాం. ఇక్కడ నాన్ లోకల్ లోకల్ ఇష్యూ కూడా ఒకటి తెరపైకి వచ్చింది. ఒక పక్క జిహెచ్ఎంసీ ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఇదొక ఇష్యూగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. పాడి కౌశిక్ రెడ్డి తన మాటల ద్వారా ఆయన చెప్పడం జరిగింది, ఇది ఒక లోకల్ కాని వ్యక్తి నా మీదకి దాడి చేయడానికి వచ్చాడని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన ఈ రకంగా చేసినట్టయితే ఇది ఖచ్చితంగా పొలిటికల్ హీట్ పెరిగే అవకాశం ఉంది, ఇది నాన్ లోకల్ లోకల్ గా ఇష్యూగా మారే అవకాశం ఉంటుందని కూడా ఒక చర్చకు దారితీసే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం 3-4 గంటలుగా పాడి కౌశిక్ రెడ్డి అదేవిధంగా అరికపూడి గాంధీ మధ్యలో మాటల యుద్ధం నడుస్తున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా దాడులు ప్రతి దాడులు కూడా నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ వస్తున్నాం. గడిచిన ఉదయం 10:30 నుంచి ఇప్పుడు 4 గంటలైనా కూడా పోలీసులు ల్యాండ్ ఆర్డర్ని కాపాడడంలో ఫెయిల్ అయ్యారంటూ కూడా ప్రతిపక్ష లీడర్లు అందరూ కూడా చెప్తున్నారు. దీని మీద ఎలా స్పందిస్తారో మనం చూడాల్సిన అవసరం ఉంది. ఒక రెండు పార్టీల ఆఫీసుల దగ్గర కూడా ఇప్పటికే పోలీసులు భారీ స్థాయిలో బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రేహనా, ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.